వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ. తెలంగాణలో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ప్రభుత్వం హై అలర్ట్ను ప్రకటించింది. అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండాలని ఆదేశించింది. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలతో కఠినంగా వ్యవహరించొద్దని మేయర్ గద్వాల విజయలక్ష్మి సూచించారు. జోనల్ కమిషనర్లతో సమీక్ష నిర్వహించిన మేయర్ జోన్ల వారీగా వరద సహాయ చర్యలు, ముందస్తు జాగ్రత్తల గురించి సమీక్షించారు. భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో అధికారులు జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. ఇక ప్రజలెవరూ కరెంటు స్తంభాలకు సమీపంలో నిలబడొద్దని, చెట్ల కింద నిలబడొద్దని మేయర్ సూచించారు. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. వర్షాలు వరదలతో ఇబ్బందులు తలెత్తితే 0402111111 2955555000 నెంబర్లకు డయల్ చేయాలని సూచించారు. ఇక గురువారం సాయంత్రం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. పంజగుట్ట, బేగంపేట, అమీర్పేట్, జూబ్లీహిల్స్, మాదాపూర్, కూకట్పల్లి, షేక్పేట్, టోలిచౌకి, రాయదుర్గం, గండిపేట్, రాజేంద్ర నగర్, కిస్మత్పూర్, బండ్లగూడ, జాగీర్, అత్తాపూర్ తదితర ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఉత్తర దక్షిణ ద్రోణి, ఉత్తర దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక నుంచి ఇంటీరియర్ తమిళనాడు మీదుగా కొమరం ప్రదేశం వరకు సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతోందని పేర్కొన్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తు మధ్య విస్తరించి ఉందని తెలిపారు.